నమస్కారం. సిసిసి 2 గంటల బులెటిన్ కు స్వాగతం. నా పేరు దుర్గ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జగన్ అరాచక పాలనకు ప్రజలు సమాధి కట్టాలి. సిపిఐ రామకృష్ణ పిలుపు. కాతేరులో మహాశక్తి కార్యక్రమం. మహిళలకు గుర్తింపు తెచ్చింది తెలుగుదేశమేనన్న గోరంట్ల. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి. కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు తనను అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దర్శనానికి పంపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని సూపరింటెండెంట్పై ఆరోపణలు చేశారు. తన సిఫార్సుకు విలువలేనప్పుడు తనెందుకు అంటూ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రాజీనామాకు సిద్ధమయ్యారు. సూపరింటెండెంట్ రమణరాజును ప్రోటోకాల్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్ గొన్నపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి దారుణంగా బాలికను హత్య చేసినట్లుగా ఆనవాళ్లు లభించాయి. కనీసం బాలిక ఎవరో కూడా గుర్తుపట్టకుండా ముఖంపై దుండగులు రాయితో కొట్టారు. స్కూల్ పుస్తకాల ద్వారా విద్యార్థిని పేరును అయితే గుర్తించారు, కానీ అంతకు మించిన వివరాలు మాత్రం లభించలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. భారత సైన్యం మరోసారి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది. భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో బాలాకోట్ సెక్టర్ హమీర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం వాతావరణం దట్టపైన పొగమంచుతో కూడి ఉండటాన్ని ఇద్దరు ఉగ్రవాదులు అనుకూలంగా భావించారని, భారతదేశంలోనికి చొరబడేందుకు ప్రయత్నించారని, వీరిని మన సైన్యం గుర్తించిందని తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చిరుకు బర్త్డే విషెస్ తెలిపారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి సినీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలిపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు నిండు 100 ఏళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆదికవి నన్నయ్య తెలుగులో రచించిన మహాభారతానికి 1000 ఏళ్లు అయిన సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. 1000 మంది విద్యార్థులతో సాగిన యాత్రలో కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, నన్నయ్య మహాభారతాన్ని రచించిన రోజు, రాజరాజ నరేంద్రునికి పట్టాభిషేకం చేసిన రోజు ఈ రోజు అని అన్నారు. 1000 ఏళ్లు అయిన సందర్భంగా 1000 మంది విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత, డిఆర్డీఏపిడి కె శ్రీరమణి, పౌర సరఫరాల డిఎండి పుష్పమణులతో కలిసి హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు,
భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 366 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమంలో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యకి సంబంధించిన ఫోటోలను పరిష్కార నివేదికకు జత చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి పేద విద్యార్థుల ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి పిఠాపురం మహారాజాని, విద్యారంగానికి పిఠాపురం మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు కొనియాడారు. పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం సత్రం ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, గండేపల్లి బాబీ, వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి బుజ్జి, బాలిపల్లి రాంబాబు, బొజ్జా దొరబాబు, కొట్టేటి రాజేష్, ముమ్మిడి శ్రీనివాస్, ముమ్మిడి సుజిత, రాయపురెడ్డి రాజా, పాలిక ప్రవీణ్, బతిన రాజశేఖర్, ఈవో వీర్రాజ్ చౌదరి, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి ప్రతి సంవత్సరం భోజనం పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ విద్యార్థులందరికీ కూడా భోజనం పెట్టే కార్యక్రమం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది ఆ రోజు పిఠాపురం మహారాజా వారు చేసినటువంటి కార్యక్రమం నిజంగా మహారాజా వారి గురించి కాకినాడలో కాలేజీ కానివ్వండి పిఠాపురం మహారాజా కాలేజీగా పేరు కాచినటువంటిది అలాగే సి సంస్థానానికి కూడా అన్ని రకాల ఆస్తులు ఇచ్చి ఆ రోజున ప్రోత్సహించినటువంటి శ్రీ సంస్థానం ఈ రోజున విద్యార్థులందరికీ కూడా ఈ రకంగా ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నటువంటి వారికి ప్రతి సంవత్సరం కూడా గుర్తించుకునే విధంగా ఈ రోజున పిఠాపురం మహారాజా గారి గురించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రం నలుమూలల పిఠాపురం మహారాజా గారు అంటే ఒక ఎంతో మందికి మంచి కార్యక్రమాల ద్వారా పేరు కాంచినటువంటి ఆయనకి అభినందనలు మనం తెలియపరచవలసిన అవసరం ఎందుచేతంటే ఈ రోజున ఆయన చేసినటువంటి 250 మందికి ఈ రోజున స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థులకి ఈ రోజున కార్యక్రమం గోదారిగట్టు శ్రీ శృంగేరి శారదాదేవి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరిగట్టు శ్రీ శృంగేరి శారదాదేవి పీఠంలో శ్రావణ శుద్ధ నాగ గరుడ పంచమి మహాపర్వదినం సందర్భంగా శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి దివ్య వర్ధంతి జన్మదినోత్సవం జరిగింది. శంకరమఠంలో విశేష పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో జరిగింది. హోమాలు, మహాపూర్ణహతి కార్యక్రమం పండితులచే నిర్వహించారు. ఆలయ ధర్మాధికారి మామిడన్న శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శృంగేరి సాంప్రదాయంలో జగద్గురుడు యొక్క పుట్టినరోజుని వర్ధంతి అని వ్యవహరిస్తారు. అట్లాంటి శ్రీవారు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి 31వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నాగపంచమి, గరుడు పంచమి సందర్భంగా ఆయుష్ హోమం, వేదపారాయణ, అమృత మృత్యుంజయ పాశుపతి అభిషేకం, మహాచండీ హోమం, మహాపూర్ణావతి జరుపబడింది. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ వేదాగమ పండితుల సమక్షంలో ఇక్కడ కార్యక్రమాన్ని పలువురు భక్తులు తిలకరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాతేరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. తెలుగు మహిళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచనని, దాని నుంచి పుట్టిందే
మహాశక్తి కార్యక్రమం అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో కాతేరు టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఉత్సాహంగా మహాశక్తి కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొని మహిళా నాయకురాలతో కలిసి ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని వివరించారు. ఎన్నికల పాదయాత్రలో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి పిల్లా తనూజ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముత్తాభక్తుల విజయ, కడియం మండల మహిళా అధ్యక్షురాలు బొండాడ హేమలత, నల్లబోతుల భవానీ, చింతం లేల, రాయుడు అలేఖ్య, శ్రీదేవి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెడి ప్రసాద్, బిక్కిన సాంబశివరావు, గౌరిశెట్టి ప్రసాద్, వేముల చిన్నయ్య, మాడ ఈశ్వరరావు, కొల్లి వెంకట్రావు, సోమల స్వామీజీ, కొల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నాం, దానికి మోసపోయాం, దగాపడ్డాం. దగాపడ్డ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు రావాలి, అవినీతి అక్రమాలు బావాలంటే చంద్రబాబు గారు రావాలి, నీతివంతమైన పరిపాలనే కాదు, జాబు రావాలంటే బాబు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి దొరకాలన్నా కూడా చంద్రబాబు గారు రావాలి, ధరలు తగ్గాలన్నా చంద్రబాబు గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది, తెలుగు జాతికి మేలు జరుగుతుందనే భావనలో ఇవాళ కార్యక్రమం నడుస్తుంది. మాకు ఎక్కడ చూసినా కూడా మంగళవారంతో వార్తలు ఇస్తూ మహిళలు భారీగా బయటకు వస్తున్నారు. ఈరోజున ఇక్కడ కాతేరులో ఈ కార్యక్రమం, ప్రతి నియోజకవర్గం ప్రతి కుటుంబాన్ని కలిసే కార్యక్రమం ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ వాలంటరీ కార్యకర్త వెళ్ళేలాగా, ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా తెలుగు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలకు తెలియజెప్పే లక్ష్యంలో కూడా మేము తెలుగుదేశం సాధికార కమిటీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మీడియా అకాడమీ ఏపీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అవర్ స్టేట్ అవర్ లీడర్లో భాగంగా సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్ధమైందన్నారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణలని పేర్కొన్నారు. పులివెందులలో ఐదేళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు, గత నాలుగేళ్లుగా జగన్ గారు ఉన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ఏం చేశారు? కుప్పంలో 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారేం చేశారో చూడాలన్న ఆసక్తి కలిగి నేను రెండు చోట్లకి వెళ్ళడం జరిగింది. వెళ్తే ముందు పులివెందులు వెళ్ళాను. నాకైతే మీరు నమ్ముతారు నమ్మరు, ఎంతమంది పులివెందులు చూశారంటే నాకైతే చూడముచ్చేసిందంటే నాకు ఆశ్చర్యం కాదు. పులివెందుల చుట్టూరా రింగ్ రోడ్డు కానీ, ఆ నీట్నెస్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి ఏకైక పట్టణం పూర్తి స్థాయి అక్కడ మీకు అలా మనకి నాకైతే ఓపెన్ డ్రైనేజే కనపడదు. సో అలాగే అక్కడ ఒక పెద్ద ఒక స్కూల్ ఉందండి, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఏది ఈ నాడు కింద 300 మంది ఉన్న స్ట్రెంత్. విజయనగరం జిల్లాలో ఈ నెల 25న సీఎం జగన్ పర్యటన ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకి సీఎం జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని, కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.
ఇంకొక కోటి రూపాయలు మనకు అంత ఇవ్వాలి, అది కూడా రేపు ఎన్ని లోపల అది కూడా ఇస్తాము. ఏదైతే ఇప్పుడు రహదారి కోసం కూడా ఇంకో రెండు ఎకరాలు అనుకుంటా, అంటే 12 ఎకరాలు వచ్చి ఇంకా రహదారి కోసం కావాలి. అది గవర్నమెంట్ భూమి, దాంతోపాటు ప్రైవేట్ భూమి రెండు ఉన్నాయి. ఎంత అయితే ల్యాండ్ దొరుకుతుందో ఆ ల్యాండ్ కూడా. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ డి కనెక్షన్ హాల్లో కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బందన హరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ అబ్జర్వర్స్ అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ మల్లిక్, రావూరి వెంకటేశ్వరరావులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో అంత్యం సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యం సంస్కారాలు అందుకని కొంచెం బాధపడ్డా నేను కూడా. ఎందుకంటే మన ప్రభుత్వంలో పైపెచ్చి మన ముఖ్యమంత్రి గారు జగన్ గెలుపు కోసం చాలా కష్టపడే వ్యక్తికి అంత్యం సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయలేకపోయేమిటి అని బాధపడ్డాము. కానీ ప్రభుత్వం ఒప్పుకుంది. కలెక్టర్ గారు బాధపడ్డారు, ఎస్పీ గారు కూడా బాధపడ్డారు. ఎంత కలెక్టర్ గారు అయితే ఇంకా నాకు కాగితాలు రాలేదండి, బాడీ ఉంటే కనీసం వెళ్ళి గన్ సెబిట్ చేయిస్తాము. నాలుగేళ్లుగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ప్రతి ఇంటికి చేరాలి మన యొక్క సోషల్ మీడియా లక్ష్యం. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు కూడా న్యూస్ పేపర్లు పెద్దగా చదవరు. కాబట్టి సోషల్ మీడియా, వాట్సాప్ అనేది, ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంది. ఏదైతే ఈనాడు కానీ జ్యోతి కానీ వేరే ఏదైతే ప్రింట్ మీడియా ఉందో వారి మన పథకాలని, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లకుండా చేస్తున్న కుట్రను అడ్డుకోవడానికి ఒక ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియా ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం ద్వారా తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వి మనుజ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ స్పందన ద్వారా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆర్వో నాగేశ్వరరావు, డిఏ శిరీష, ఏఈ స్నేహప్రియ, టౌన్ ప్లానింగ్ అధికారి పూర్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థలు అక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా రెస్పాండ్ కాకుండా ఇంక వేరే ఏదైనా ఇబ్బందులు పెట్టినా దయచేసి మీరు మాకు వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పాలన అందించాలని, ట్రాన్స్పరెంట్గా యువ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని మీ సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోవాల్సింది. తెలంగాణ రాజకీయాల్లో టికెట్ రచ్చ మొదలైంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలలో లోకలోకలు బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హనుమంతరావు హరీష్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతాడని, తాను మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మెదక్లో మంత్రి హరీష్ రావు పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన తన గతాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద. దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా జీవించేందుకు భారత సైన్యం కృషి చేస్తుందని తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనియాడారు. దేశ రక్షణలో ప్రాణాలొడ్డిన సైనికులను గౌరవించుకోవాలని తుడా ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో 30 లక్షల రూపాయలతో సైనిక విశ్రాంతి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పరిధి ముద్దులపల్లి వెళ్లే మార్గంలోని ఐటీఐ కాలేజీ వద్ద 15 సెంట్ల స్థలంలో సైనిక్ విశ్రాంతి భవన నిర్మాణానికి మోహిత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో విశ్రాంతి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ నిర్మాణంలో 300 నుంచి 500 మంది సామర్థ్యంతో కూడిన మీటింగ్ హాల్, 2 గదులు, మరుగుదొడ్లు ఉంటాయన్నారు. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సంబరాలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియా సహా ఆఫ్లైన్లో కూడా పెద్ద ఎత్తున బాస్ బర్త్డే విషెస్ ఒకరికొకరు పంచుకుంటున్నారు.
చిరంజీవి 68వ బర్త్డే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మెగా ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదానం, రక్తదానం వంటివి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితం తన బ్రదర్ మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్గా బర్త్డే విషెస్ తెలియజేశారు. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్తో మీరు మరిన్ని విజయాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ అరాచక పాలనకు ప్రజలు సమాధి కట్టాలి, సిపిఐ రామకృష్ణ పిలుపు. కాతేరులో మహాశక్తి కార్యక్రమం, మహిళలకు గుర్తింపు తెచ్చింది తెలుగుదేశమేనన్న గోరంట్ల. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి, కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. ఇంతటితో సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.